Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై పీక్స్ కు చేరిన టీడీపీ మీడియా ఏడుపు. ఎల్లో మీడియా ఏడుపు పీక్స్ కు చేరుకుంటున్నట్లుంది. విశాఖపట్నంలో గ్రాండ్ సక్సెస్ అయిన నరేంద్ర మోడీ కార్యక్రమాలపై ఏం రాయాలో అర్థమైనట్లు లేదు. అందుకనే కోడిగుడ్డుకు ఈకలు పీకే ప్రయత్నం చేసింది. మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఎల్లో మీడియా భారీగా అంచనాలు వేసుకుంది. వీళ్ళిద్దరి భేటీతో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా రాజకీయం అంతా మారిపోతుందని చాలా లెక్కలేసుకుంది. అయితే భేటీ తరువాత మోడీని పవన్ కలవకుండా ఉండుంటే బాగుండేదనే భావన ఎల్లో బ్యాచ్లో బాగా పెరిగిపోయిందట. కారణం ఏంటంటే మోడీ నుండి ఎల్లో బ్యాచ్ అనుకున్నట్లు సానుకూలత రాకపోగా ఎవరిని ఎక్కడుంచాలో మోడీ అక్కడుంచారు. పైగా బీజేపీతోనే పవన్ కలిసి నడవాలని గట్టిగా చెప్పారు. మోడీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని వీళ్ళెవరూ ఊహించలేదు. మోడీ పవన్ భేటీ తరువాత జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలవుతాయని ఎంతో ఆశించిన వీళ్ళకి తీవ్ర నిరాశ మొదలైంది. అందుకనే వీళ్ళిద్దరి భేటీపై కనీసం ఒక్కటంటే ఒక్క వార్త కూడా ఇవ్వలేదు. తాము ఆశించిన దానికి భిన్నంగా భేటీ జరిగిందని వీళ్ళకి అర్థమైపోయింది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక మూగేడుపులు ఏడుస్తున్నారు. దాని ప్రభావమే ఆదివారం నాటి బ్యానర్ కథనం. అర్థమవుతోందా మోడీ సార్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసిన కథనంలో తెలుగులోనే సీఎం విన్నపాలు అంటూ తెగ బాధపడిపోయింది. శృతిమెత్తగా కోరడానికి తంటాలే, రాసుకొచ్చిన స్పీచ్ చదవడానికి కష్టాలే, మూడవ మాట ఎత్తకుండా దాటవేత, మోడీని ఇబ్బంది పెట్టకూడదనే స్పీచ్ను జగన్ తెలుగులో చదివారట. జగన్ గనుక స్పీచ్ను ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో చదివింటే తర్వాత మాట్లాడిన మోడీ సమాధానం చెప్పాల్సి ఉంటుందట. అందుకనే మోడీకి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే తెలుగులో మాట్లాడారట. ఒకవేళ ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడుంటే బహిరంగ సభకు వచ్చిన జనాలకు అర్థం కాకూడదనే జగన్ తెలుగులో మాట్లాడలేదని ఎల్లో మీడియానే రాసుండేది. ఇక్కడ గమనించాల్సిందేమంటే మోడీ రాక సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. బహిరంగ సభ బ్రహ్మాండమైన విజయం సాధించింది. వేదిక మీద జగన్తో మోడీ చాలా హ్యాపీగా కనిపించారు. ఇద్దరు కూడా జోక్లు వేసుకుంటూ నవ్వుకున్నారు. మోడీ పిడికిలు బిగించి భుజం తట్టి నవ్వుతూ జగన్కు ఏదో చెప్పారు. ఇలాంటి దృశ్యాలను ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ గట్టిగా డిమాండ్ వినిపించడమే కాకుండా తన డిమాండ్ల వినతలను మోడీకి అందించారు. దీని మీద ఏం రాయాలో అర్థం కాకే జగన్ ఇంగ్లీష్లో మాట్లాడారు, తడబడ్డారు అంటూ తమ ఏడుపును బయటపెట్టుకున్నది ఎల్లో మీడియా.